వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు మార్నింగే వాకింగ్కి వచ్చాను అనమాట. సో వాకింగ్కి వచ్చినప్పుడు చెట్టుకి ఫ్లవర్స్ చాలా బాగా కనిపిస్తున్నాయి. సో అందుకే ఇక్కడ ఒక 5 మినిట్స్ అలా వీడియో షూట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. అండ్ యాక్చువల్లీ నిన్న ఈవినింగ్ నుంచి అయితే వ్లాగ్ స్టార్ట్ చేసి ఉన్నాను. ఈవినింగ్ పిల్లలకి ప్రాజెక్ట్ వర్క్ అయితే ఇచ్చున్నారు. సో ప్రాజెక్ట్ వర్క్ పేరెంట్స్కి ఇస్తారో పిల్లలకి ఇస్తారో అర్థం అవ్వదు. వీడేంటంటే పాపం మార్నింగే లేస్తారు కదండి ఎర్లీగా, సో వీడికైతే నిద్ర వస్తుంది. అండ్ ఆయన అయితే నాకైతే నవ్వొస్తుంది అనమాట, ఆయనకి హోంవర్క్ ఇచ్చినారేమో అన్న ఆ భావన అయితే నాకు అనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి, నేనైతే సైలెంట్గా నవ్వుతున్నా. ఎక్కువ నవ్వాను అనుకోండి నన్ను చేయమంటారు ఆ ప్రాజెక్ట్ వర్క్. సో నేను ఎస్కేప్ కావాలంటే సైలెంట్గా వీడియో తీసుకుంటూ కూర్చున్నాను అనమాట. యాక్చువల్లీ నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది, అంటే బండి డ్రైవ్ చేసినప్పుడు స్పీడ్ బ్రేకర్స్ కూడా కొంచెం బ్యాక్ పెయిన్ వస్తుంది అనమాట. అందుకు నేను ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నా. సో ఇక్కడ చూడండి, లోపల వెళ్ళి వీడు పడుకున్నాడు. గమ్ తీసుకురమ్మంటే లోపల వెళ్ళి పడుకున్నాడు. ఆయనేమో ఇక్కడ వర్క్ చేసుకుంటున్నాడు అన్నమాట. ఈ స్కూల్ వర్క్స్ ఏమో కానీ మాకు పెద్ద పనిష్మెంట్ అయిపోయింది. గమ్ తీసుకురమ్మని లోపల పంపిస్తే లోపల వెళ్ళి పడుకున్నాడు అనమాట. పాప మీనేమో వర్క్ చేసుకుంటున్నారు. మేమేమన్నా కదిలిస్తే మమ్మల్ని చేయమని చెప్తారనమాట, అందుకే సైలెంట్గా కూర్చున్నాం. సో ఇప్పుడైతే నైట్ చిన్న బ్లాగ్ అయితే షూట్ చేసి అండ్ నెక్స్ట్ డే మార్నింగే అండి ఈరోజు వాకింగ్కి వెళ్ళాలని డిసైడ్ అయిపోయాను. ఎక్కువ శాతం సిట్టింగ్ వర్క్ ఉందనుకోండి బ్యాక్ పెయిన్ వస్తుందంట. సో అందుకే కొంచెం మార్నింగ్, అంటే ఒక రోజు వీలుంటే వెళ్తాను వాకింగ్కి, లేదంటే ఇంకా సైలెంట్గా నా వర్క్, నాకు ఉన్న వర్క్కి చాలా ఎక్కువైపోతుందండి. వాక్ చేసి అంత తీరికైతే ఉండదు. కొంచెం ఎర్లీగా లేచినప్పుడు మటుకు వెళ్తూ ఉంటాను అనమాట. అండ్ ఇక్కడైతే మార్నింగ్ 5:30 అయింది. అండ్ నేనైతే జస్ట్ అట్లా వాకింగ్కి వెళ్ళేసి కొంచెం, అంటే కాలనీలోనే, బయట ఎక్కడ కాదు, సో అక్కడక్కడే వాక్ చేస్తున్నాను. యాక్చువల్లీ మిద్ద మీదకి వెళ్ళాను, మెడ మీదకి వెళ్తే అది అక్కడ కోతులు బీభత్సంగా ఉన్నాయన్నమాట, అందుకే ఇంకా నేను భయపడి కిందికి వచ్చేసాను అనమాట. సో మళ్ళీ వెళ్ళి చూసాను ఉన్నాయా లేదా అని చెప్పేసి, కానీ ఉన్నాయండి, ఒకటి రెండు కాదు బోల్డ్ అన్ని ఉన్నాయి. దాన్ని చూస్తే భయం వేస్తుంది ఎక్కడ మీదకి వస్తాయని చెప్పేసి. జస్ట్ అంటే నేను మాట్లాడే మాట కూడా వినిపించట్లేదన్నమాట, బికాజ్ అది వెనక సౌండ్స్ అవి వస్తున్నాయి. అందుకే ఇంకా నేను మంచిగా సైలెంట్గా దిగేశాను అవి ఎక్కడ మీదకి వస్తాయని చెప్పేసి. అవి ఫోన్ కూడా లాక్కొని వెళ్ళిపోతాయి అన్నమాట, అందుకే భయం వేసి ఇంకా సైలెంట్గా కిందికి వెళ్ళిపోయాను. ఇంకా అదిగో చూడండి ఎట్లా వచ్చేస్తున్నాయి మీదికి. నేను చూసుకోలేదు బ్యాక్ సైడ్, అవి వచ్చి నిలబడి ఉన్నాయన్నమాట. నేను ఇంకా ఎక్కడ ఫోన్ గుంజేసుకుంటాయని చెప్పేసి సైలెంట్గా దిగి వెళ్ళిపోతున్నాను అనమాట. కానీ మార్నింగ్ టైం వాక్ చేస్తే ఆ ఫీలే వేరే ఉంటుంది, కొంచెం యాక్టివ్గా అనిపిస్తామన్నమాట. కానీ ఇంట్లో పని వల్ల వాక్ చేయలేకపోతున్నాను. కింద అయితే మార్నింగే ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంట్లో టార్టాయిస్ ఉంది కదా ఎంట్రెన్స్లో, సో అక్కడ వేద్దామని చెప్పేసి కొన్ని పువ్వులు అయితే ఉన్నాయి, చాలా మంచి స్మెల్ వస్తున్నాయి. ఈ జాజి పూలు మనం కొన్న వాటికంటే ఇట్లా చెట్టుకుంటాయి కదా, అవి చాలా మంచి స్మెల్ వస్తాయి. అండ్ ఇంకా కొన్ని పువ్వులు అయితే తీసుకొని ఇంట్లోకి వచ్చేసాను. నేను వాక్కి వెళ్ళే ముందే కొన్ని అంటే పాలు ఫ్రిడ్జ్లో ఉన్నాయన్నమాట, ఫ్రిడ్జ్లో పాలు అయితే తీసి పెట్టేశాను. నైటే క్లీన్ చేసి పెట్టుకుంటాను అనమాట స్టవ్ కట్ట, అందుకు ఇంకా నీట్గానే ఉంటుంది. గుడ్ మార్నింగ్, ఈరోజు ట్యూస్డే, ట్యూస్డే రోజు మార్నింగ్ అయితే వ్లాగ్ స్టార్ట్ చేశాను అండ్ ట్యూస్డే వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మార్నింగ్ అయితే లైట్గా అట్లా పైనకి వెళ్ళానండి వాకింగ్ చేద్దామని చెప్పేసి. ఆడ మంకీస్ ఎక్కువ ఉన్నాయి, భయం వేసి కిందికి వచ్చాను. కిందికి వస్తే కుక్కలు ఎక్కువ ఉన్నాయి, సో అందుకే ఇంకా కొన్ని ఫ్లవర్స్ ఉంటే మొక్కలకి అవి తీసుకొని వచ్చేసాను అనమాట. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇంకా స్టార్ట్ చేయాలన్నమాట. ఫస్ట్ అయితే నేను బయటికి అంటే కింద వాకింగ్కి వెళ్ళే ముందే పాలు అయితే ఫ్రిడ్జ్లోంచి తీసి పెట్టేశాను అనమాట, కొంచెం కూల్ డౌన్ అవుతాయి కదా అని చెప్పేసి. సో ఇప్పుడు పాలు కాచేసి కొంచెం ఫేస్ వాష్ చేసుకొని అట్లా ఒక కాఫీ తాగేసి వర్క్ అనేది స్టార్ట్ అయిపోవాలి. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి దోశ ప్రిపేర్ చేస్తున్నాం. దోశ చేసి దాల్ రైస్ చేద్దాం అనుకుంటున్నా, నిన్న సాంబార్ చేస్తున్నాను. సో చూడాలి పిల్లల్ని అడిగి ఇంకా వాళ్ళు ఏం తింటారో వాళ్ళకి ఇష్టమైనే కదా మనం చేయాలి. సో ప్రస్తుతానికి అయితే ఇప్పుడు పాలు కాబెట్టేసి కాఫీ తాగేద్దాం. సో టైం వచ్చేసి ఇప్పుడు 6:00 అనమాట, ఇంకా 1.5 అవర్ ఉంది. సో పిల్ల అంటే బస్ రావడానికి అందరు వెళ్ళడానికి ఇంకా 1.5 అవర్ అయితే ఉంది. సో ప్రస్తుతానికి అయితే పాలు కాచి కాఫీ పెట్టేద్దాం, కాఫీ అట్టి ఏదో ఒకటి. సో ఓకే రండి, ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి.
పాలైతే స్టవ్ మీద పెట్టేశాను అండ్ ఇక్కడ బెడ్షీట్స్ ఉన్నాయి కదా, పిల్లలైతే ఇంకా లేవలేదన్నమాట. 6 o'clockకి అట్లా లేపుతూ అప్పటి నుంచి స్టార్ట్ చేసి 6:30కి లేస్తారు. అప్పుడు లేచి ఫ్రెష్ అప్ అయ్యి హాట్ వాటర్ అవన్నీ తీసుకునే లోపు ఇంకా బస్ టైం అయిపోతుంది. అందుకే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ చేయడానికి టైం ఉండదన్నమాట. సో నేనైతే ఇంకా వెళ్ళే హడావిడిలో అన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేసి ఫాస్ట్గా వెళ్ళే టైంలోనే నేను ఇంకా బ్యాక్ పెయిన్ ఇట్లా తెచ్చుకుంటూ ఉంటాను అనమాట. సో ఈరోజు కాకుండా ఈరోజు కొంచెం 5 o'clockకి ఎందుకు లేచానంటే కొంచెం అట్లా వాక్ చేసేసి నిదానంగా పని అనేది కంప్లీట్ చేసుకుందాం. అంటే ఈ వీడియో ఎడిటింగ్ ఒకటి ఉంటుంది కదా, లేకపోతే నాకు వర్క్ అనేది త్వరగానే అయిపోతుంది అండ్ ఇంకా టైం ఉంటుందన్నమాట. సో ఈరోజు మా వారి బట్టలు కూడా వాష్లో ఇవ్వాలి, ఈ వైట్ బట్టలు కదా. సో వైట్ బనీన్స్ షర్ట్స్ ఇవన్నీ సపరేట్గా వేయాలి. ఒక బాటిల్ అయిపోయింది, ఇది ఇంకో బాటిల్ నిన్న ఓపెన్ చేశాను అనమాట. నిన్న ఓపెన్ చేసేసరి దీని ఫుల్ వస్తుందండి. బయట అయితే మనకి 400 or 460 ఉంటుంది కదా, మనకి 288కి వస్తుంది అనమాట. మాల్స్లో అయితే ఆఫర్ మీద వస్తుంది కాబట్టి ఒకటి తక్కువ కాబట్టి అక్కడ నుంచి తెచ్చుకుంటా. అంటే మంత్లీ ఒక 2-3 అయినా యూజ్ చేస్తుంటా అనమాట. ఇట్లా బాటిల్స్ వచ్చినప్పుడు దీన్ని క్లీన్ చేసేస్తా, క్లీన్ చేసి ఇంకా స్టోరేజ్కి కానివ్వండి, ఏమన్నా షాంపూ యూజ్ షాంపూ రెడీ చేసుకుంటాం కదా అట్లా బాటిల్స్ వేసుకోవడానికి యూజ్ చేస్తుంటాను. లేదంటే దేవుడికి పూజా సంబంధించి ఏమన్నా పసుపు కుంకుమ ఉంటాయి కదా అవి కూడా స్టోర్ చేసి పెట్టుకుంటా అనమాట. సో వేస్ట్ అయితే కాదు, చాలా మందంగా ఉంటాయి ఇవి కాఫీ బాటిల్స్. కానీ కాఫీ పౌడర్ ఒకసారి అలవాటు చేసుకుంటే బాగా అడిక్ట్ అయిపోతారనమాట కాఫీ. మార్నింగ్ టైము వ్లాగింగ్ అంటే ఎంత కష్టమో తెలుసా. ఒక సైడ్ వంట చేసుకోవాలి అండ్ పిల్లలకి లేట్ అవుతుంది, దట్ టు 7:30 కంతా అయిపోవాలి కాబట్టి ఆ మాత్రం స్టవ్ కట. మార్నింగ్ చూసారు కదా ఎంత నీట్గా ఉందో, వంట స్టార్ట్ చేశాను అనుకోండి అంత మెస్సీగా అయిపోతుంది అనమాట. సో ఈరోజు దోశలోకి ఉల్లికారం అయితే వేసినా, అంటే ఎర్రకారం అంటాం కదా అది, ఉల్లిపాయలు టమాటా ఎల్లిపాయలు కొంచెం ఉప్పు కారం వేసేసి పేస్ట్ లాగా పట్టేస్తే మనకి బాగుంటుంది. దోశ పైన కొంచెం ఈ ఎర్రకారము అండ్ కొంచెం పప్పుల పొడి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఎంత బాగుందో చూడండి దోశ టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. నేనైతే బ్రేక్ఫాస్ట్ కొంచెం లేట్గా చేస్తాను మార్నింగ్ టైం కంటే, ఎక్కువ నైట్ టైము బ్రేక్ఫాస్ట్ చాలా బాగా ఇష్టం అనమాట. ఎందుకంటే మార్నింగ్ పని హడావిడిలో తినలేను. పిల్లలకైతే ఇంకా 2 వేసిస్తున్నాను అనమాట, దోశ తినరు. సో ఇంకందుకు బాక్స్లో పెట్టించేస్తాను. పాప అయితే తింటుంది కానీ బాబుకైతే అసలు ఆ టైం కూడా ఉండదు, లేసేదే 6:30కి. ఇంకా బాక్స్ రెడీ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళేసరికి ఆ టైం అయిపోతుంది అనమాట. అందుకే ఇది బాక్స్లో పెట్టించేస్తాను అండ్ పప్పుల పొడి కూడా వేసాను. అండ్ ఈరోజు లంచ్లోకి నేను గోంగూర పప్పు అయితే వేస్తున్నా, మెంతికూర కొత్తిమీర అండ్ గోంగూర, ఎర్రకాడల గోంగూర ఉంటుంది కదా అది చాలా బాగుంటుంది, అదైతే పెట్టి ఈరోజు పప్పు చేస్తున్నా అనమాట. ఫస్ట్ అయితే పప్పు ఉడికేసిన తర్వాత పచ్చిమిర్చి, ఒక్క టమాటా, కొద్దిగా చింతపండు, ఎందుకంటే మనకి ఆల్రెడీ గోంగూర పులుపు ఉంటుంది కదా, చాలా పెద్దగా ఉన్నాయి ఆకులు గోంగూర ఆకులు అయితే, కానీ అది పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక టమాటా కొంచెం చింతపండు యాడ్ చేసుకొని విజిల్ వచ్చిన తర్వాత పప్పు బాగా ఉడికిన తర్వాత వేస్తాను. మా వారు వచ్చేటప్పుడు కింద మ్యాట్ తీసుకొచ్చారనమాట, చాలా బాగుంది, ఎక్కువ వాటర్ పడినా కూడా పీల్ చేస్తుంది అనమాట. అంటే మనము చల్లదనానికి లెగ్ పెయిన్స్ వస్తున్నాయని చెప్తే అవి అంటే ఇంట్లో వేసుకునే చెప్పలు తీసుకురాకుండా మ్యాట్ తీసుకొచ్చి ఇచ్చారనమాట. సరేలే ఏదో ఒకటి అని చెప్పేసి. ఇవి టీ గ్లాసెస్ అండి, ఈ మధ్య టీ గ్లాసెస్ ఇవి చాలా ట్రెండింగ్లో ఉన్నాయని చెప్పేసి ఇవి తీసుకొచ్చుకున్నాను. చెప్పాను అనమాట ఎప్పుడన్నా వెళ్తే తీసుకొని రమ్మని చెప్పేసి. సో బయట బ్యాక్గ్రౌండ్లో నాయిస్ వస్తుంది, ఇగ్నోర్ చేసేయండి. అండ్ ఇక్కడ కప్స్ కూడా తీసుకొచ్చారు, కాఫీ కప్స్ ఎన్ని తీసుకొచ్చినా సరే మాకు తక్కువే, ఎందుకంటే చేయి జారి పగిలిపోతూ ఉంటాయి మళ్ళీ తీసుకొస్తూ ఉంటాం. కాస్ట్ చాలా తక్కువ, క్వాలిటీ చాలా బాగుంది. ఇది జస్ట్ 30 రూపీస్ అనుకోండి, 1 రూపీ తక్కువ, అంటే 19 రూపీస్ 20 రూపీస్ అట్లా ఉన్నాయి. కానీ చాలా బాగున్నాయి ఇవి, ఊరికి తీసుకెళ్ళడానికి అనమాట, అత్తయ్య వాళ్ళకి తీసుకెళ్ళడానికి బాటిల్స్ ఇవి. సో అవన్నీ తీసుకొచ్చి మొత్తం ర్యాప్ చేసి పెడుతున్నారు. ఇంకా ఇవన్నీ ర్యాప్ చేసేస్తే వెళ్ళినప్పుడు ఊరు వెళ్ళినప్పుడు మేము తీసుకొని వెళ్తామన్నమాట. ఈరోజు క్యారీ బ్యాగ్ అయితే నేను తీసుకొని వెళ్తున్నాను, ఎందుకంటే ఈరోజు నిన్న నైట్ ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నారు కదా అది ఇది అనమాట, ఎంతో కష్టపడి చేస్తున్నారు.
చేసున్నారు ట్రీ. అండ్ దీనికి ఇంకా కలర్స్ అవి వేయాలి. సో ఈ కలర్స్కి సంబంధించి ఇప్పుడు నేను 10:30 వెళ్తాను కాబట్టి అప్పుడు తీసుకెళ్తే అక్కడ వేసుకుంటాను అనమాట. ఇవి మటుకు రియల్ లీవ్సే. అండ్ కొన్ని పేపర్ ఉంటాయి కదా కలర్ పేపర్స్, దాని నుంచి చేసినాం అనమాట. పాపం ప్రాజెక్ట్ వర్క్ మా బాబుకు కాదు మా వారికి అనమాట. ఇది రెడీ చేస్తున్నారు. ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఎలా తీసుకెళ్లాలో ఏంటో మరి, నేను బైక్లో ఎట్లా పెట్టుకెళ్లాలో అర్థం కావట్లేదు. సో నలిగిపోతేనా మళ్ళీ నేను కూర్చొని చేయాల్సి వస్తుంది, ఆఫీస్లో కూర్చొని ఈ ప్రాజెక్ట్ వర్క్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఓకేనండి, ఇప్పుడైతే కొంచెం ఎలా అలాగా అడ్జస్ట్ చేసుకొని తీసుకొని వెళ్ళాలన్నమాట. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుంది, కొంచెం నిదానంగా బయలుదేరి వెళ్దామని చెప్పేసి చెప్పాను కదా నిన్న బ్యాక్ పెయిన్ వస్తుంది, అందుకు కొంచెం నిదానంగా వెళ్దామని చెప్పేసి 9:30 బయలుదేరుతున్నా. సో ఓకేనండి, ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయడం అసలు మర్చిపోదండి. నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.